అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని నేను చేసే పని గాని ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం. నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను, నమూనా ఉంది. మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలి పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారు నన్ను ఆ రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది. సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది పలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసేస్తానంట. నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు. మీరు సిద్ధంగా ఉన్నారా పోరాటానికి? ఈ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు తొందరగా ఎన్నికలు పెట్టేస్తే నేను ప్రిపేర్ గా లేను, మీరు కూడా ప్రిపేర్ గా లేరు. డబ్బులున్నాయి, 5,000 10,000 రూపాయలు పంచేద్దాం,
ఎలక్షన్లో గెలిచేద్దాం, తర్వాత చూసుకుందాం అనుకుంటున్నాడు. ఒప్పుకుంటారా మీరు దానికి? 5,000 10,000 మీ జీవితాలను తాకట్టు పెడతారా మీరు? అది జరిగితే శాశ్వతంగా మనం అనాథలుగా మిగిలిపోతాం. అరాజక శక్తులు వీళ్ళు ఇష్టప్రకారం చేసే పరిస్థితిలో వస్తారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పెండింగ్ లో ఉన్న రైతుల పంటలకు బీమా వెంటనే ఇవ్వాలి, వీళ్ళు ఇంకా ఇవ్వలేదు. అధిక వర్షాలతో నష్టపోయినటువంటి రైతుల జాబితాను తయారు చేసి పంట నష్టాన్ని ఇమీడియట్ గా చెల్లించాల్సిన అవసరం ఉంది. ధరల స్థిరీకరణ నుంచి ఉల్లి పంటకు, టమోటాకి, మిగిలిన అన్ని పంటలకు డబ్బులు ఇవ్వాలి. 3,000 పెట్టా అంటాడు. 3,000 కోట్ల రూపాయలు దేవుడు తెలుసు, కానీ కనీసం 30 కోట్ల రూపాయలు ఈ పత్తికొండకి, ఈ ప్రాంతానికి ఇచ్చే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఇంకో పక్కన ఏదైతే ఇక్కడ పత్తి మొత్తం దెబ్బతినింది, ఏవైతే నకిలీ విత్తనాలు ఇచ్చారు, మీ ప్రభుత్వమే బాధ్యత కాబట్టి నష్టపరిహారం అందరికీ రైతులు గట్టించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామానికి ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, రైతులకు ఏమి చేయడు గాని మీ మోటార్లకు మీటర్లు పెట్టి మీ మెడకు ఉరితాళ్ళేయబోతున్నాడు. ఇది ఎన్టీ రామారావు గారు మీకు ఇచ్చిన హక్కు. ఒకప్పుడు మీటర్ ఉంటే రైతన్నకు మీటర్ ఉండాల్సిన అవసరం లేదని మీటర్ తీసేసి స్లాబ్ రేటు తెచ్చింది ఎన్టీ రామారావు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రిని కూడా గౌరవించే పరిస్థితిలో లేడు. ఇంకో పక్క 90% సబ్సిడీకి డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చాను, అవి మళ్ళా కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ప్రకృతి వైపరీత్యాల డబ్బులు కూడా ఈ 3 ఏళ్లలో 1 పైస కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. ఇలాంటి ఇంకా కొన్ని సమస్యలున్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఒక విషయం అడుగుతున్నా. ఇక్కడ తమిళలో ఇక్కడ పత్తికొండలో అవినీతి తారాస్థాయికి వెళ్ళిందా లేదా? వెళ్ళిందా లేదా? విపరీతంగా ఉందా లేదా? ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ పంచుకున్నారా లేదా? ఎక్కడికి డిపార్ట్మెంట్స్ అన్ని పంచుకున్నారు. ఎమ్మెల్యే బంధు పేరేంటి? ఎవరు? ఆయన మొత్తం ఒక ఎమ్మెల్యే బంధువుకి ఇసుక బెల్ట్ షాపులు మొత్తం ఆయనకు అప్పచెప్పింది పోర్ట్ఫోలియో. ఇంకో పక్కన కుమారుడికి సెటిల్మెంట్లు, కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు అప్పచెప్పింది ఆయనకి.